అనంతపురం జిల్లా హిందూపురంలో మిల్లు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హిందూపురం ఎంఆర్ఓకి వినతిపత్రం ఇచ్చారు. ఇందులో భాగంగా చట్టవిరుద్ధమైన ప్లే ఆఫ్ ఎత్తివేయాలని, 9 నెలల వేతనాలు ఇవ్వాలని, అలాగే పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం స్థానిక డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఉమర్ ఫరూక్ మాట్లాడుతూ, కిరికెర సూపర్ స్పిన్నింగ్ మిల్ కార్మికులందరూ రోజు సంపాదనపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, సంపాదన లేక కార్మికులకు పూట గడవడం కష్టంగా మారిందని, కుటుంబాన్ని పోషించలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ తాలూకా కార్యదర్శి దాదాపీర్, ముస్లిం నగరం మరియు టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు ఉమర్ ఫారూక్ ఖాన్, బీఎస్పీ కిష్టప్ప, ఎంఆర్పీఎస్ సతీష్, సిపిఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, ఏఐటియుసి నాయకులు బాబు, శివప్ప తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఏదో జెండాగా ఆ రంగరాజునే కాదు ఆ యజమాని యొక్క ఎవరైతే సూపర్ మిల్ యజమానం ఉన్నారో వారందరికీ కూడా గుణపాఠం చెప్పడానికి మేము సన్నద్ధం అవుతున్నాం. సూపర్ ఏ మిల్లు కార్మికులకు జరుగుతున్న అన్యాయానికి గత కొద్ది రోజులుగా నిరాహార దీక్షలు మరియు ధర్నాలు చేస్తూ ఈరోజు తహసీల్దార్ గారి కార్యాలయం దగ్గరకు వచ్చాము. దాదాపు 701 మంది కార్మికుల పొట్ట కొడుతూ, వారి హక్కుల్ని కాలరాస్తూ, వారికి రావాల్సిన బకాయిలు వేతనాలు చెల్లించక రియల్టర్లతో కుమ్మక్కై భూమి అమ్ముకొని వెళ్ళిపోవాలి అని ఏ మిల్లు యాజమాన్యం చూస్తున్నది అది కళ నిజం కాదు, మీ పగటి కళ. 701 మంది కార్మికుల పూర్తి బకాయిలు మరి వారి జీత భత్యాలు, వారికి రావలసిన ఒక్కొక్క నయా పైసా వారికి చెల్లించే వరకు మీ లేఅవుట్లు కానీ, మీ భూములు కానీ, మీ రిజిస్ట్రేషన్లు కానీ కావు. మేము